Please subscribe to Filmibeat and One India. Please subscribe to Filmibeat and One India. Please subscribe to Filmibeat.com. Hi everybody. Please do subscribe to Filmibeat Telugu. Hi. వెల్కమ్ టు ఫిల్మీబీట్ తెలుగు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని రెస్పాన్స్ సొంతం చేసుకుంది. వాస్తవానికి ఈ సినిమా విడుదలకు ముందు ట్రైలర్ చూసిన తర్వాత హైప్ ఒక మోస్తారుగా మాత్రమే ఉండేది. సినిమా విడుదలైన తర్వాత కూడా ఓ మోస్తారు హిట్ అవుతుందని మాత్రమే అంతా అంచనా వేశారు. అయితే సినిమా విడుదలైన తర్వాత అంచనాలకు మించిన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. శుక్రవారం ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. యూత్, ఫ్యామిలీ, క్లాస్, మాస్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమా ఉండడంతో ఫస్ట్ వీక్ కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డు ఖాయమని అంటున్నారు ఇండస్ట్రీ విశ్లేషకులు. దిల్ రాజు తాను నిర్మించే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తనకు నచ్చని సీన్లను నిర్మొహమాటంగా లేపేస్తాడు. అదే సమయంలో తనకు కావలసిన సీన్లను దర్శకుడితో చేయిస్తాడు. ఫిదాలో కూడా ఓ సీన్ను శేఖర్ కమ్లకు చెప్పి మరీ చేయించారట. క్లైమాక్స్ లో హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి హీరోను హత్తుకునే సీన్ ఆయన ప్లానేనట. సినిమా చివర్లో ఈ సీన్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుంది. ఇక ఫిదా సినిమాలో హీరో వరుణ్ తేజ్ తో సమానంగా హైలైట్ అయింది హీరోయిన్ సాయి పల్లవి. ఆమెకు తెలుగు భాష తెలియకపోయినా, తెలంగాణ యాస రాకపోయినా, కేవలం దర్శకుడు చెప్పిన సూచనలను పాటిస్తూ తెలంగాణ యాసలో అచ్చం తెలంగాణ అమ్మాయిలాగా డబ్బింగ్ చెప్పడం విశేషం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీబీట్ తెలుగు. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.